ఏపీలో 5024 మిలియన్ యూనిట్ల మిగులు విద్యుత్ ఉందని టీడీపీ నేత పట్టాభి తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో మిగులు విద్యుత్ ఉన్నా కూడా కేవలం ప్రజాధనం దోపిడీ కోసమే 10,000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేయబోతున్నారన్నారు. ఎంపీ అవినాష్ రెడ్డి బినామీ అయిన నర్రెడ్డి విశ్వేశ్వరరెడ్డికి సోలార్ టెండర్లు కట్టబెట్టి దోపిడీకి జగన్ సిద్ధమయ్యారని ఆరోపించారు. హవాలా కింగ్ బాలినేని దగ్గర పీఏగా పనిచేసే మురళీకృష్ణారెడ్డిని సోలార్ పవర్ కార్పొరేషన్ సీఈఓగా నియమించారని విమర్శించారు. సోలార్ విద్యుత్ ముసుగులో 120,000 కోట్ల ప్రజల సొమ్ముని తన వాళ్లకు దోచిపెట్టడానికి సిద్ధమయ్యారని పట్టాభి ధ్వజమెత్తారు. ఈ కుంభకోణానికి తెరలేపింది ఈ రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్రంలో ఈ రోజున అవసరం లేకపోయినా 10,000 మెగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్టులకి శ్రీకారం చుడుతూ 120,000 కోట్ల రూపాయల అతి భారీ కుంభకోణానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పాల్పడుతూ ఉన్నారు. నిస్సిగ్గుగా వేల కోట్ల రూపాయలు దోచుకుని తింటూ ఉన్నాడు. నిన్ననే డిసెంబర్ 28వ తేదీన ఈ సోలార్ పవర్ ప్రాజెక్టులకు సంబంధించి బిడ్స్ దాఖలవటం జరిగింది. ఈ రోజున ఈ 10,000 మెగావాట్లు సోలార్ విద్యుత్ పార్కులకు సంబంధించి ముందుగా ఫేజ్ 1లో 6,050 మెగావాట్లకు సంబంధించి నిన్న టెండర్లు దాఖలు చేయడానికి ఆఖరు తేదీ. ఈ 6,050 మెగావాట్లు కూడా 500 మెగావాట్లు చక్రాయపేట కడప జిల్లా, 400 మెగావాట్లు తొండూరు కడప జిల్లా, 500 మెగావాట్లు కంబాల దిన్నె కడప జిల్లా, ఇంకొక 500 మెగావాట్లు పెండ్లిమర్రి కడప జిల్లా, 600 మెగావాట్లు రామసముద్రం ప్రకాశం జిల్లా, ఇంకొక 600 మెగావాట్లు సిఎస్పురం ప్రకాశం జిల్లా, 600 మెగావాట్లు ఉరిచింతల ప్రకాశం జిల్లా, 1,250 మెగావాట్లు కంబద్దూరు ప్రకాశం జిల్లా, ముదిగిబ్బ అదేవిధంగా కొలిమిగుండల ఇట్లా